నడుము కట్టడం జరిగింది. వారితో కూడా ఒక 40 మంది జిజ్ఞాసులు ఆధ్యాత్మికమైనటువంటి చింతన కలిగిన వారు వారి వెంట ఉంటూ ప్రశస్తిగా ఏర్పడి ఆ దేవాలయ నిర్మాణంలో పాల్పంచుకోవడం ద్వారా 108 శ్రీచక్రాలు పెట్టుకున్నప్పుడు మరి 40 మందికి ఎందుకు అవకాశం, మిగతా 108లో తక్కువ ఉన్న వారికి కూడా అవకాశం ఇవ్వాలి అనే ఆచార్యుల వారి యొక్క సూచనను అనుసరించి ఇంకా కొంతమందికి అవకాశం కలిగిస్తూ అందరి తల్లిగా మనందరినీ పరిపాలించే ఆ భువనేశ్వరి మాత దేవాలయ ప్రాంగణానికి మీరందరూ కూడా అందులో పాల్పంచుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ అట్టి కర్మత్ర ఆవిష్కరణ పాలించే తల్లి యొక్క ఊయలకు మొట్టమొదటి కరపత్రాన్ని ఆచార్యులు సమర్పించారు. మరి అమ్మ చరిత్ర పట్టణ పరిసర ప్రాంత ఆ
Yeah.
I'm
కాశ్యవాన్మయ సంజాతం నారాయణ పదం
శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రీయాభిషం ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, శ్రావణమాసం ఆరంభమై ఈ యాభై మూడవ రోజు. శ్రావణ మాసం సహజంగా మహిళలకి చక్కటి ప్రశాంతతని ఆనందాన్ని ఇచ్చే మాసం. సంప్రదాయ కుటుంబాలలో శ్రావణ మాసం వస్తుంది అని అంటేనే అది ఒక పండుగ వాతావరణం పిల్లలు మనకి ఏర్పడుతూ ఉంటుంది. శ్రావణ మాసం ప్రధానంగా అప్పుడు అమ్మ ఆరాధనని అమ్మను ఆశ్రయించడం ద్వారా యోగ నిద్రలో ఉండేటువంటి భగవంతుడి దగ్గరికి చేరే ఒక క్రమాన్ని మనకి ఈ మాసం అందిస్తుంది అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. మహిళలు శ్రావణ మాసం వస్తే ప్రతి శుక్రవారం ప్రధానంగా మహాలక్ష్మి ఆరాధన చేసుకోవడం అనేది మా కుటుంబాల్లో అది సహజం. శ్రావణ మాసం మొత్తం కూడా ఏదో ఉపాసనలు ఉపవాసాలతో మహిళ తాను చేసేటువంటి వ్రతాలు నవములతో ఈ మాసాన్ని గడుస్తుంది. మేమంతా అట్లాగే శ్రావణ మాసాన్ని గడుపుతారు అని నేను భావిస్తాను. శ్రావణ మాసంలో మీరంతా నోములు వ్రతాలు నోస్తూ ఉంటారు కదా, ఎందుకోసం చేస్తూ ఉంటారు కదా, ఏమండి ఆందోళన చేస్తున్నారు, అత్తగారి చేస్తుంది, అత్తగారి తర్వాత కూడదు, కూడని తర్వాత మళ్ళీ ముందుకరా ఇలా క్రమంగా సాగుతుందా? లేదు, శ్రావణ మాసంలో ప్రధానంగా మహిళ గృహాల్లోనూ లేదా ఆలయాల్లోనూ ఈ మాసం అధికంగా పూజలు చేయడానికి ఏదైనా కారణం ఉందా? ఎందుకు చేస్తారు మిగతా పూజలు? ఇంటిద్దా లలిత సహస్రనామం, శ్రీ విష్ణు సహస్రనామం, గీతా పారాయణం, మాసానికి తగినట్టుగా శ్రావణ మాసంలో మహాలక్ష్మి ఆరాధన. మహిళ ఎందుకు చేస్తుంది? ప్రధానంగా ఇంట్లో ఉండేటువంటి పురుషులు బయట వ్యవహారాలు ఎక్కువ సమయాన్ని పెడతారు. స్త్రీ గృహంలో ఈ రకమైనటువంటి చక్కటి పూజా కార్యక్రమాలు లేదా స్తోత్ర పాఠాలు పారాయణాలు ఏమో చేస్తుంది, ఎందుకు మహిళ ఈ కార్యక్రమాన్ని చేస్తుంది? మేము చేస్తున్నారే, మరి ఎందుకోసం చేస్తున్నారు? ఇల్లు బాగుండాలి, కుటుంబం బాగుండాలి, భర్త బాగుండాలి, పిల్లలు బాగుండాలి, ఇంకేనా ఇక్కడ కారణాలు ఉన్నాయా? మేము ఇంట్లో చేసే పూజలు పురస్కారాలు ఎందుకోసమైనా కారణం. కానీ మీరు శ్రావణ మాసమైనా ఏ మాసమైనా మీరు ఇంట్లో భగవంతుని ఆరాధన, ఆయన దగ్గర దీపం పెట్టడము, లేదా ఆయన చిన్న పూజ చేయడము, ఇవన్నీ చేసేది హే భగవన్ నా కుటుంబాన్ని చల్లగలుగుతుందయ్యా, నా భర్త బాగుండాలి, పిల్లలు బాగుండాలి, అర్థమానులు బాగుండాలి, వచ్చే సంతానం బాగుండాలి, వంశం బాగుండాలి కదా స్త్రీ కోరుకునేది. తన పుట్టిల్లు బాగుండాలి, పుట్టింటి కంటే మెట్టిల్లు ఇంకా బాగుండాలి అని కోరుకుంటుంది ఎప్పుడైనా స్త్రీ. ఆయనకోసమే మీరు పూజలు చేసినా, సమాజంలో మహిళ ఎవరు చేసినా, ఇది మన కుటుంబం బాగుండాలని కోరుకునేటువంటి మహిళ ఉండేటువంటి ఒక మనస్సు. అయితే ఈనాడు ఈ రకంగా ఆలోచించడంతో పాటు కుటుంబం బాగుండాలంటే కేవలం కుటుంబంలో ఉండే ఇతరులు కాదు, తాను బాగుండాలని ఆలోచన చేయకపోవడమే ప్రమాదం. ఈనాడు మహిళకి సహజంగానే తన ఆరోగ్యం కంటే భర్త పిల్లలు వీడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటుంది. వాళ్ళు బాగుంటే చాలు, ఏమైనా పర్వాలేదు, ఏదో జీవితం సాగుతుంది కదా అనే ఆలోచన మహిళలతో ఉంటుంది. దానివల్ల తనకి ఏర్పడేటువంటి ఆరోగ్య సమస్యని తాను నిర్లక్ష్యం చేయడము లేదా అవగాహన లోపం వల్ల దాన్ని పట్టించుకోకపోవడము. మరి ఈ మధ్యన టీవీలో ఛానల్స్ ఆయుర్వేదం గురించి బాగా వాళ్ళు చక్కగా వివరిస్తున్నారు కనుక టీవీలో ముందు కూర్చుంటే ఏ చిన్న చిన్న రోగాలకు ఏ చిన్న చిన్న చిట్కాలు మనం చేసుకోవచ్చు, ఇంట్లో ఉండేటువంటి వంటింటి వైద్యాన్ని ఎట్లా మనం హాయిగా మా ఇంట్లోనే చేసుకోవచ్చు వాళ్ళు చెప్తున్నారు, దాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఏదో సందర్భం వస్తే ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఇదే మనకి వైద్యానికి ఇంట్లో ఔషధాలుగా మనం అంటే మహిళలు
వాళ్ళ ఆర్థిక సమస్యని అంతవరకే వాళ్ళు దాన్ని ఆరంగా వాళ్ళు ఆ ఇంట్లోనే వస్తువులు వాడడం ద్వారా వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనే ప్రయత్నం కాపాడుకోవాలనే ప్రయత్నం కూడా కాదు. మరి తెలవాలిస్తే భర్తకు విలువ ఏదో చేసి పెట్టాలంటే శరీరం సహకరించాలి, కానీ దానికోసమైనా ఏదైనా మందులు వాడాలని ఒక ఆలోచనతో వీళ్ళు వాళ్ళ జీవితాన్ని సాగిస్తున్నారు. ఇళ్లతోనో కుటుంబంతోనో సమాజంతోనో లేదా డాక్టర్స్ దగ్గరకు వెళ్ళి చెప్పుకోలేని స్థితిలో మహిళ ఉంటుంది. అది ప్రమాదమైన వ్యాధి కావచ్చు, సామాన్యమైన వ్యాధి కావచ్చు, ఏదో అదే తగ్గుతుందేమో అనే భావన మహిళలో ఉంటుంది. తాను చెప్పుకోలేని స్థితిలో మహిళ ఉంటుంది కనుక తాను చెప్పినటువంటి సమస్యని ఎవరో పంచుకునే ప్రయత్నం చేయాలి. నాలుగవది, ఈనాడు సమాజంలో మహిళకు ఏదైనా ఆరోగ్యమైనటువంటి సమస్య ఏర్పడితే అది కొంచెం ప్రమాదకరమైనటువంటి సమస్య అయితే భర్త వదిలేయడానికి సిద్ధపడతాడు, అత్తమామలు అంగీకరించకపోవడానికి అవకాశం ఉంది, పిల్లలు గౌరవించలేకపోవచ్చు, సమాజం ఆదరించలేకపోవచ్చు, ఈ భయం కూడా మహిళల్లో ఉంటుంది. కాక వీళ్ళకి ఏర్పడేటువంటి ఆరోగ్య సమస్యలు చెప్పుకోవడానికి భయం కావచ్చు, నిర్లక్ష్యం కావచ్చు, లేదా పొదుపు కావచ్చు, లేదా కుటుంబం బాగుంటే చాలని ఒక త్యాగం కావచ్చు, మహిళ వాళ్ళ ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టకుండా దాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల వాళ్ళు ఈనాడు ప్రమాదంలో చేరుకుంటున్నారు అని జిఎస్ స్వామివారు ఒక ఉదాత్తమైనటువంటి సంకల్పం చేత ఇలాగ మన నవ్వి వేణు స్వామివారు చెప్పినట్టుగా 91లో వికాస శ్రేణిని ఆరంభించారు. సుమారు 28 సంవత్సరాలుగా వివిధ రకాల ద్వారా మనకి వికాసశ్రేణి ద్వారా సమాజానికి సేవలు అందిస్తున్నారు. జిఎస్ స్వామివారు ఒక పరంపరకు చెందినటువంటి ఆచార్యులు, ఆధ్యాత్మిక గురువులు, కేవలం మన రాష్ట్రానికో మన దేశానికో కాదు ప్రపంచ యావత్తు కూడా వారి మాటని ఒక ఆజ్ఞగా భావించేటువంటి ఆధ్యాత్మిక గురువైనప్పటికీ కేవలం ఆధ్యాత్మిక కాదు సమాజంలో కేవలం భగవంతుడి ఆలయంలో ఉండేవాడు మాత్రమే కాదు, భగవంతుడు అంతటా ఉంటాడని మనకి శాస్త్రం చెప్పింది, పెద్దలు చెప్తున్నారు, గురువులు చెప్తున్నారు కనుక అంతటా ఉండడం అంటే సమాజం అంతా భగవంతుడు ఉంటాడు అని స్వామివారు దాన్ని గుర్తించి సమాజ సేవ భగవంతుడి సేవలో సమానము అని అక్కడ సామాజిక పరమైనటువంటి సేవలను వీళ్ళు ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాన్ని రెండింటినీ సమన్వయం చేసి సమాజంలో ఒక భక్తి ఉద్యమాన్ని సామాజిక సేవా ఉద్యమాన్ని రెండింటినీ కలిపి చేస్తున్నటువంటి ఆచార్యులు ఎవరైనా ఉన్నారంటే మన కాలంలో మన సమకాలంలో చిరంజీవి స్వామివారు చెప్పుకోవడం ఏ రకమైన అవసరం ఇది వాళ్ళ గురువుగారైనటువంటి పెదజీయ స్వామివారి దగ్గర వారు నేర్చుకున్నటువంటి ఒక గొప్ప స్థితి. పెదజీయ స్వామివారు జిఎస్ స్వామివారు అవ్వడానికి ముందు అంటే వారు 1909లో అవతరించి 1979 దాకా ఈ భూమి మీద వారు ఏం చేసుకుండి వారు వాళ్ళ ఆధ్యాత్మిక కార్యక్రమాలనే కాదు వారు జిఎస్ స్వామివారు అవ్వడానికి ముందు ఎన్నో రకాల సామాజికమైనటువంటి సేవలను స్వతంత్ర ఉద్యమానికి పూర్వమే వారు లోకానికి అందించారు. వారికి వారి తాతల నుంచి సంక్రమించినటువంటి కులాలన్నింటినీ కూడా హరిజన వాడలుగా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి స్థలాలను వాడికి అర్ణాలు ఇచ్చేసినటువంటి ఒక మహానుభావులు పెదజీయ స్వామివారు. అంతేకాదు ఆ కాలంలోనే ఊరు ఊరిలో కూడా మహిళా సంఘాలను నిర్మాణం చేసి శుక్రవారం రమా పూజ అంటే లక్ష్మీ పూజలు చేయడం ద్వారా ఆ ఊరు బాగుంటుంది, కుటుంబాలు బాగుంటాయి, ఒక గొప్ప భక్తి ఉద్యమాన్ని సమాజానికి అందించారు పెదజీయ స్వామివారు. పెదజీయ స్వామివారి ఆశయాన్ని సమాజానికి మరింత విస్తృతంగా అందించాలి అని వారు సన్యాసం తీసుకున్నారంటే వారిలో ఉండేటువంటి ఆ ఉదాత్తమైనటువంటి సంకల్పం ఎంత గొప్పదో మనం గుర్తించవచ్చు. సంకల్పం కలిగిన మహానుభావులు కానీ ఈనాడు వికాసరణి అనే Thank you.
కష్టపురాణి శ్రీవాణి జయ మా పడి గురు శ్యామి ఆద్యంత పూర్ణ పూర్ణముదచ్చరే